ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రేపు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికలు జరిగేదానిపైన పరిశీలించింది అన్ని ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆ స్టేట్స్ అధికారులతో కానివ్వండి అక్కడ ఎలక్షన్స్ జరిగే తీరును పైన కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ కానివ్వండి అక్కడ పరిస్థితి పైన ఐదు స్టేట్స్ ఎలక్షన్స్ కమిషన్స్తో కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యి అక్కడ పరిశీలించి ఎలక్షన్స్కి సంబంధించిన అన్ని నివేదికలు తీసుకుంది అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎందుకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహంతోనే ముందుకెళ్తున్నాయి అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను జాబితాను విడుదల చేసి ప్రతిపక్షాలకు ఒక సవాల్గా విసిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే దాదాపు నూట పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది అంతేకాకుండా ఇప్పటికే ముఖ్యంగా స్టార్ క్యాంపెనర్స్గా ఉన్నటువంటి కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి అన్ని నియోజకవర్గాలుగా తిరుగుతూ విజయభైరి సభలతో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలకి మళ్ళీ మూడవసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ మూడవసారి ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా అటు ప్రజలను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఇక కాంగ్రెస్ బీజేపీ మాత్రము అభ్యర్థుల కసరత్తో మాత్రము కొంత మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి ఒక లిస్ట్ ఫైనలైజ్ అయింది అది స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ కూడా అది ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది ఇందుకో వారంలోనే కాంగ్రెస్ సంబంధించి కూడా ఒక మొదటి జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు అయితే ఎవరికి వారు టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు అదే మరికొందరు బీఆర్ఎస్లో ఎవరైతే కొంతమంది టికెట్ ఆశ ఆశించి ఎవరైతే భంగపాటు పడ్డారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి అటు బీజేపీలో కానివ్వండి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి అనౌన్స్ చేసేటువంటి లిస్టుపై కూడా కొంత సస్పెన్స్ నెలకొంది ఎవరికి ఇస్తారు సిట్టింగులకే అయితే గతంలో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకే ఇస్తారా లేదంటే ఈసారి గెలుపు గుర్రాలని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అధికారం సాధించాలి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పూర్తి పట్టుదలతో ఉంది దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసింది అయితే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కానివ్వండి ఇటు సోనియా గాంధీ కానివ్వండి పలుమార్లు సభలు పెట్టి తెలంగాణలో పర్యటించారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేలుని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి పలుమార్లు సభలు పెట్టి మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మరొక పార్టీ బీజేపీ మాత్రం Mo- కొంత డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటు బీజేపీకి సంబంధించి మోదీ కానివ్వండి అమిత్ షా కానివ్వండి ఆ టూర్లతో ఇటు తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి తెలంగాణకు వరాల జల్లును కూడా కురిపించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నిజామాబాద్కి పసుపు బోర్డు కానివ్వండి అయితే ములుగు జిల్లాకు సంబంధించి ట్రైబల్ యూనివర్సిటీని కానివ్వండి ఇట దాదాపు పదమూడు వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణలో శంకుస్థాపన చేశారు కొన్ని యూనివర్సిటీలు కానివ్వండి ఇటు పసుపు బోర్డుకు సంబంధించి కూడా అనౌన్స్ చేశారు సో ఇటు నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది అటు గవర్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని ధీమాగా చెప్తున్న నేపథ్యంలో కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కానివ్వండి నూట పదిహేను నియోజక నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అంత స్టామినా లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దాంట్లో కీలకంగా ఉండాలని చెప్పేసి బీజేపీ కీలకంగా భావిస్తుంది సో ఆ నేపథ్యంలోనే అభ్యర్థుల పైన కూడా కసరత్తు చేస్తూ వస్తుంది అయితే బీజేపీకి సంబంధించి కూడా కొంత కొంతమంది మంది నేతలు ఇప్పటిదాకా పార్టీలో యాక్టివ్ గా ఉన్న నేతలందరూ కొంత సైలెంట్ గా ఉండడంతో కొంత అగమ్య గోచనమైన పరిస్థితిలో కనబడుతుంది ఎందుకంటే విజయశాంతి కానివ్వండి వివేక్ వెంకటస్వామి కానివ్వండి కోటమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి వీరు పార్టీకి దూరంగా ఉండడంతో కొంత అసంతృప్తి కనబడుతుంది ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆయన బీజేపీలో చేరారు బీజేపీలో చేరి బై ఎలక్షన్స్లో పోటీ చేసి ఓటమి ఓటమి పాలయ్యారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈసారి ఆయనకే టికెట్ ఇస్తాము అని చెప్పేసి కూడా పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నుంచి ఆహ్వానమవుతున్న నేపథ్యంలో కానీ లోకల్ పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఆయనకి అంత సపోర్టివ్గా ఉండట్లేదు మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని చెప్పేసి కూడా లోకల్ కార్యకర్తల నుంచి ఒత్తిడి నెలకొందని చెప్పేసి కూడా ఇటు కోమట కోమటి రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో మోదీకి సంబంధించినటువంటి బహిరంగ సభలో ఎవరు పాల్గొనలేరు అలాగే అమిత్ షాకి సంబంధించి బహిరంగ సభలో ఎవరు పాల్గొనలేదు సో ఈ నేపథ్యంలో వారు ముగ్గురు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనే ఊహగానాలు నెలకొన్నాయి సో ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కొంత స్టార్ క్యాంపైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీజేపీని వీడినట్టు సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలామంది చేరికలు జరిగాయి బీజేపీని బీజేపీ నుంచి కానివ్వండి అటు బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డారో వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది చేరారు కూడా సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది ఖచ్చితంగా ఈసారి అధికారాన్ని ఫామ్ చేసే విధంగా ఎవరైతే అభ్యర్థులను ఉన్నారో వాళ్ళపైన పూర్తి భారం వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది దానికి సంబంధించి కొంతమందిని దాదాపు పది మంది సీనియర్ నేతలను సెలెక్ట్ చేసి వాళ్ళతో కొన్ని కమిటీలు వేసి కొన్ని జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వాళ్ళకి పూర్తి బాధ్యతలు అప్పజెప్పింది ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలనే విధంగా ప్లాన్ చేస్తూ వస్తుంది అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో మిగతా తెలంగాణ మినహా మిగతా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరంకు సంబంధించి కూడా రేపే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అయితే రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరంలో ఒకే విడతలో ఎన్నికలు జరిగే విధంగా చర్చించే అవకాశం ఉంది అయితే ఒకే విడతలో ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఇటు తెలంగాణలో కూడా ఒకే విడతలో ఎన్నికలు జరుగుతా జరిగే నేపథ్యం కూడా ఉంది రాజస్థాన్ తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరం ఈ నాలుగు జి నాలుగు స్టేట్స్ కలిపి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి ఒక ఛత్తీస్గఢ్ మినహా మిగతా నాలుగు నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలు నింగు ఛత్తీస్గఢ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తుంది అయితే ఎన్నికలకు సంబంధించి రేపు ఒకవేళ షెడ్యూల్ విడుదల చేస్తే మాత్రము నవంబర్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే డిసెంబర్ మొదటి ఫస్ట్ వీక్లో కానివ్వండి ఓటింగ్ ఓటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ తర్వాత డిసెంబర్ పది నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో నవంబర్ ఎండింగ్ కానివ్వండి డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానివ్వండి ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఆ తర్వాత పది పదిహేనవ తారీఖు డిసెంబర్ పది పదిహేనో తారీఖు మధ్యలో ఓ ఎలక్షన్ ఈ ఓటింగ్ సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది ఆ తర్వాత దానికి సంబంధించి ఎవరు గెలిచారనే దానిపైన కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి సో నవంబర్ డిసెంబర్ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వీక్ కీలకంగా మారినందు దానికి సంబంధించి కూడా అన్ని పార్టీల నేతలు ఇప్పటికే ఈసీకి సంబంధించి తెలిపారు మేము ఎలక్షన్స్కి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా పార్టీలన్నీ కూడా ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిపాయి అంతేకాకుండా అన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్లు ఇప్పటికే దానికి సంబంధించి అక్కడ ఎలక్షన్స్ సంబంధించి జరిపే పరిస్థితులపైన కూడా అన్వయనం చేశాయి అధ్వయనం చేసి అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి ఎలక్షన్స్ జరిపించడానికి అంత సిద్ధంగా ఉందని చెప్పి కూడా భావించిన పరిస్థితి కనపడుతుంది సో ఈ నేపథ్యంలో నవంబర్ ఎండింగ్లో కానివ్వండి డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానివ్వండి ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పది నుంచి పదిహేనవ తారీఖు ఏదైతే మనం ఇందాక చెప్పినట్టు పది నుంచి పదవ తారీఖు పదిహేనో తారీఖు లోపు ఎలక్షన్ ఓటింగ్ కూడా జరిగే ఉంది సో దీనికి సంబంధించి అన్ని పార్టీలు ఇటు ఒక తెలంగాణనే కాకుండా అన్ని పార్టీలు కూడా సన్న సమావేశమయ్యాయి దానికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే అధికారాన్ని సాధించాలి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీస్ ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్స్ ఏమైతే మళ్ళీ తిరిగి అధికారం సాధించాలని అనే భావనతోనే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది